హనుమాన్ చాలీసా అనేది ఏ భాషలో ఉందో ముందు మనం తెలుసుకోవాలి. ఇది అవధి అనే భాషలో ఉంది. ఏం భాషలో ఉంది? అవధి. ఈ అవధి అనే భాష అయోధ్యలో వాడుతుండేవారట. అందుకని అయోధ్యలో వాడేవారు కాబట్టి దీనికి అవధి అనే పేరు వచ్చింది. అయితే మరి ఇది హిందీనేనా అంటే హిందీలో ఒక సరళి. ఇప్పుడు మనకు తెలుగులో ఎలాగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఇలాగ కొన్ని సరళలు ఉన్నాయి కదా భాషలో, అలాగా హిందీలో ఒక సరళి ఏంటి అంటే అవధి. ఈ అవధి భాషలో రెండు ముఖ్యమైనవి, మనకు హనుమాన్ చాలీస వరకు రెండు ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటంటే అవధి భాషలో వా అనే పదము పలకడం చాలా అరుదు. వాకి బదులు బా, యాకి బదులు జా. అదే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి భరణౌ రఘువర విమల జసు అన్నారు. వరణౌ రఘువర విమల యసు అనే పదానికి మనం ఏం చేస్తున్నాము, వరణౌ బదులు భరణౌ, రఘువర అనే బదులు రఘుబర, విమల అనే బదులు విమల, యసు బదులు జసు అంటున్నాం. అర్థమైంది కదా మీకు? కాబట్టి ఇది ఒరిజినల్ స్క్రిప్ట్, అంటే తులసీదాస్ గారు రాసిన భాష ఇది. కాబట్టి మనం ఎప్పుడు ఒరిజినల్లో చదువుకుంటే, ఒరిజినల్లో పారాయణ చేస్తే దాని బ్యూటీనే డిఫరెంట్గా ఉంటుంది. అంటే మరి విమల జసు అనకూడదని కాదు, కానీ ఆయన అలా రాశారు కాబట్టి మనం కూడా అదే భాషలో పారాయణ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని నేను అనుకుంటున్నాను. మీరు ఎలా పారాయణం చేయాలనుకుంటే అలా పారాయణం చేయండి. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు ఒరిజినల్ స్క్రిప్ట్ను ఆధారంగా చేసుకొని మీకు చెప్తా, సరేనా? మరి ఇప్పుడు హనుమాన్ చాలీసా, చాలీసా అన్నాం కదా ఇందాక, అంటే 40 పద్యాలు. అయితే హనుమాన్ చాలీసాలో 43 ఉన్నాయి, 40 ఏమో చౌపాయి 40 ఉన్నాయి. 40 పద్యాలతో కాకుండా 2 ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. తర్వాత తుదకు మనము ఆ హనుమంతుణ్ణి సీతారామ లక్ష్మణ సమేత తన హృదయంలో నిలుపుకున్న హనుమంతుణ్ణి మన హృదయంలో నిలవమని వేడుకుంటున్న శ్లోకం ఒకటి, ఒక పద్యం. ఓకే, ఆఖరి పద్యం ఏంటి అంటే ఆయనని మనతో ఉండమని వేడుకోవడం. కాబట్టి ఇప్పుడు మనము ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని, ఒక్కొక్క పద్యాన్ని తీసుకొని దాని అర్థం ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి 2 ప్రార్థనా శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం, వాటి గురించి తెలుసుకుందాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి. ఇక్కడ మనకు గురువు ఎవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పాదాల చెంత ఉన్న కమలాలలో ఉన్న సుగంధాన్ని తీసుకుని నా మనస్సు అనే అద్దాన్ని నేను శుభ్రపరుచుకుంటే చతుర్విధ ఫలాలు, అంటే పురుషార్థాలు అంటాం మనము, అవేంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. మనం జీవించడానికి కావలసిన 4 ఫలాలు ఇవి. ధర్మము అంటే ధార్మికమైన జీవితాన్ని గడపాలి. అర్థము అంటే యశస్సు, సంపద. కామము అంటే భోగభాగ్యాలు. మోక్షము అంటే ఈ బంధనాలన్నీ విడిపోయి మనము ఏ పరమాత్మ నుంచి విడబడి ఉన్నామో ఆ పరమాత్మను చేరుకోవడమే మోక్షము. మనమందరం ఈ ప్రపంచంలోకి వచ్చేసి మనం ఏంటో మర్చిపోయాం, ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం, ఎక్కడికి వెళ్ళాలో కూడా మనకు తెలియదు, అంత మాయలో జీవిస్తున్నాం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకోవడమే, ఆ వెళ్ళడానికి చేసే ప్రయత్నమే ఇదే ఆధ్యాత్మిక సాధన అంటారు. కాబట్టి మనం వెళ్ళాల్సిన చోటికి వెళ్ళాలి అని తెలుసుకొని వెళ్ళడానికి చేసే సాధన చేస్తూ అక్కడ చేరుకోవడమే మోక్షం. అయితే ఈ మోక్షానికంటే ముందు మనము ధర్మము, అర్థము, కామము ఈ 3 చూసేస్తే మోక్షం గురించి తప్పకుండా మనం ఆలోచిస్తాం. అయితే ఈ మొదటి శ్లోకంలో మనం అర్థం చేసుకున్నది ఏంటి? ఆ రఘురాముణ్ణి సంకీర్తన చెయ్యాలి అంటే మనస్సు ఎప్పుడు అద్దంలా శుభ్రంగా ఉండాలి, దానికి ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలి. అది కలిగితే రఘురాముణ్ణి కీర్తించవచ్చు, కీర్తిస్తే మనకు ఈ మానవ జన్మలో మనకు కావలసినవన్నీ ఏర్పాటవుతాయి అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 2 పద్యంలోకి వెళ్ళిపోదాం. బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్, పవనపుత్ర హనుమాన్
నాకు ఒక స్మరణ కలిగింది. ఏంటి అంటే, నాకు నిజంగా ఈ జీవితానికి కావలసినంత బుద్ధి జ్ఞానం లేదని నాకు తెలుస్తోంది. ఎందుకంటే నేను సుఖంలో దుఃఖంలో మునిగి తేలుతున్నాను. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఇవి కలుగుతూనే ఉన్నాయి. నాకు రెండూ కూడా నా మనస్సుకు శాంతిని కలిగించట్లేదు. కాబట్టి నాకు నిజంగా మనస్సుకు శాంతిని కలిగించే జ్ఞానం నా దగ్గర లేదు అని నాకు తెలుస్తోంది. బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. నాకు బలాన్ని, ఎలాంటి బలాన్ని, మానసిక బలాన్ని, శారీరక బలాన్ని నాకు ప్రసాదించు. బుద్ధి అంటే ఏంటి, విచక్షణ జ్ఞానం అంటే ఏంటి, ఏది రైట్ ఏది రాంగ్, ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు, ఏది మంచిది ఏది చెడు అన్నది తెలియచేసేదే విచక్షణ జ్ఞానం. డిస్క్రిమినేటింగ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. మరి మిగతా జంతువులకు బుద్ధి లేదా అంటే వాటికి ఉంది, కానీ పరిమితమైన బుద్ధి ఉంది. కానీ మనకు ఈ విచక్షణ జ్ఞానం అనేది ఒక మనుషులకు ఒక్కరికే ఉంది. జంతువులకు విచక్షణ జ్ఞానం లేదు, వేరే ఏ జీవరాశులకు లేదు. అలాగే విద్య, ఏ విద్య నేను నేర్చుకుంటే నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అన్న సంగతి నాకు తెలుస్తుందో అలాంటి విద్యను నాకు ప్రసాదించు. అంటే భౌతికమైన విద్య మనం అందరం నేర్చుకుంటున్నాం, ఎన్నెన్నో డిగ్రీలు సంపాదిస్తున్నాం, లక్షల కొద్ది సంపాదన కూడా ఉంది, కానీ మన మనస్సుకు కావాల్సిన శాంతి ఆనందం మనం కోల్పోతున్నాం. కాబట్టి ఏ విద్య నేర్చుకుంటే నా మనస్సుకు ఆనందం కలుగుతుంది, సహజమైన గుణం ఆనందం. పసిపిల్లల్ని చూడండి, ఎట్లా కేరింతలు కొడుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. మనకు అసలు నవ్వడం ఏంటో తెలియట్లేదు ఈ మధ్యకాలంలో. కాబట్టి నేను ఎలాంటి విద్యను నేర్చుకుంటే నాకు ఆనందం కలుగుతుందో అలాంటి విద్యను నాకు ప్రసాదించి, అలాంటి విద్యను ప్రసాదిస్తే ఏమవుతుంది, హరహు కలేశ వికార్ అంటే నా లోపలున్న, నా మనస్సులో ఉన్న క్లేశాలు వికారాలు, నాలో ఉన్న అలజడిని, నాకున్న కష్టాలను తొలగిస్తావో అప్పుడు నాకు బలము బుద్ధి విద్య మూడు కూడా కలుగుతాయి, సంప్రాప్తిస్తాయి.